ఎంత కోపం వస్తుందో తెలుసా, అమ్మ తోడు అమ్మ తోడురా నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా నిజంగా. ఇవరకు పలగొట్టడం ఎందుకు, ఎవరికైనా ఐఫోన్ లేని వాళ్ళకన్నా రీస్టార్ట్ చేసుకొని వాడుకుంటారు కదా. ఇంత బాధ నాకు తెలుసు, రివెంజ్ రివెంజ్. ఓకేనా, నువ్వు అమ్ముకుంటావు ఏం చేస్తావు ఇక్కడ కనబడకన్నా. నువ్వు అన్నో 50 రూపాయలు కావాలన్నో, నేను నీకు 120 రూపాయలు నేను అర్చిస్తున్నాను. ఓకేనా, వెళ్ళిపో. ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. హే గైస్, వెల్కమ్ టు డే సిరీస్. నా మనసు ఎంత బాధ ఉందంటే మస్తు బాధ ఉంది. నాకు 2 డేస్ నుంచి నిద్ర కూడా పడతలేదు ఈ దీపా మ్యాటర్లో. అండ్ నేను గోపాల్ ఎంబడి ఒక డేట్ చేపించాను దీపా తోటి పిలిపించి, కానీ నాకే గలీజ్ అనిపించింది. అంటే ఇంత జరిగినాక మళ్ళీ నేను దీపాని తెప్పించి డేర్ చేయడం ఏంది అని చెప్పేసి నాకు బాధ అనిపించింది. అండ్ వాళ్ళు గుర్తుపట్టేసింది కూడా, గోపాల్ కూడా కాల్ చేసి నువ్వు చేపిస్తున్నావు నాకు అర్థమైందా అని చెప్పేసి అన్నాడు. శివగాని పైన కూడా చేపించిన, విజ్ఞాన్ పైన కూడా చేపించినాక నేను అప్లోడ్ చేయలేదు వీడియో. సో ఒక్కసారి క్లిప్స్ చూడండి గైస్. మెంటల్ గా యూస్ చేసుకున్నావు, ఫిజికల్ గా అన్ని విధాలుగా యూస్ చేసుకొని ఇప్పుడు ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? నీకు తెలీదా ఫిజికల్ అంటే? నువ్వు నా టీమ్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నావు చెప్పను. నువ్వు ఇష్టం వచ్చినట్టు వచ్చి గోపాల్ దగ్గరకు వచ్చి మాట్లాడతావు. చూశాను కదా, నాకే బాధ అనిపించింది. అంటే ఏంది మళ్ళీ ఈమె ఎందుకు పట్టుకున్నా నేను, ఈమె తోటే ఎందుకు చేపిస్తున్నా వీళ్ళకి అని చెప్పేసి ఈసారి మాత్రం ఆగదు. నాకు మనసు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఒకళ్ళు నమ్మినాక వాళ్ళు మీకు మోసం చేస్తే ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. నీ బెస్ట్ ఫ్రెండ్ను నమ్మినావు, అరే మనోడు రా అని చెప్పేసి ఒక 10 లక్షలు ఇచ్చినావు, వాడు నువ్వు ఎప్పుడు ఇచ్చినావు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. నాకు దానికంటే ఎక్కువ హర్ట్, ఎక్కువ నాకు మనసు బాధ అనిపిస్తుంది. నేను వాళ్ళని రమ్మని చెప్పేసి అన్నాను, సో వాళ్ళు వస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ ఈసారి మాత్రము ఎక్స్ట్రీమ్ చేస్తే ఏరు ఏది చేయాలో నాకు ఏం మైండ్లో లేరు. కానీ నేను ఏం చేస్తున్నా తెలియదు. నేను రమ్మని చెప్పేసి అన్నాను, వెయిట్ చేస్తున్నా. మచ్చా, నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్ అలా మీరు చేస్తుంటే. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. దీపాతో నేను చేపించాను సార్, కానీ నీ లెక్క నేను లుచ్చ భూషుడికి అని కాదు కాబట్టి గమ్మున కూర్చున్నా మచ్చా. కంట్రోల్ కంట్రోల్. అరే మీకు ఒకటి అర్థమవుతున్నారా గోపాల, అరే ఒక్కడి గారు అంకుడు గారు చేసి నన్ను పడేసింది సార్. నన్ను అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య, ఇంగ్లీష్ పడేసిందా కొంచెం అన్నా నీతి న్యాయం ఉండాలి తెలుసా గోపాల. నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా, అమ్మ తోడు అమ్మ తోడురా నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా నిజంగా. ఇవరకు ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కోపం అవునా నిజమా? ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేదు. Nobody can stop tiger. నేను కొంచెం బాత్రూమ్ పోయినా కడుగుతున్నా ముడ్డి అని చెప్పేసి వచ్చినారా తెక్క తీరిందా? నాకు సారీ చెప్పినా
ఇప్పుడు కొట్టినా కదా, సారీ సారీ మచ్చా సారీ. ఎక్కడో కొడుతుంది సీనా. సారీ మచ్చా సారీ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బిడ్డ నాకు ఇప్పుడుగా చెప్తున్నా, నీ పైన డేట్ చెప్పించిన ఆమె తోటి వీడియో అప్లోడ్ చేసిన నీ పైన విజయంగా పైన కూడా చేపించిన తెలిసిపోయినా నీకు పెట్టమంటావు వీడియో మళ్ళీ సేమ్ పండు కోతి లెక్క నున్నవరా. ఫోను రివెంజ్ తీసుకెళ్తాను. పడేస్తున్నామచ్చా, నిజంగా పడేస్తున్నాయి ఫోన్. అవసరమా ఐఫోన్? నీకు లోన్ తీసుకోవచ్చు, అర్థమైందా? రివెంజ్ బడాబడి పడేస్తా, బడాబడి పడేస్తున్నాడు. సీరియస్లీ ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. ఇది గోపాల్ గారి ఫోన్, ఓకే? నేను పాస్వర్డ్ నాకు తిన్నాడు, గోపాల్ గారి ఫోన్ కనబడుతుందా? ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. అంటే నా మనసు ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, గాయ సీరియస్లీ మీరు ఏమని అనుకోండి, కానీ ఆ పొజిషన్ మీరు అర్థం చేసుకొని ఉండండి. ముగ్గురు కలిసి నన్ను బేవుకు పిచ్చిన కొడుకు లేక తను క్రియేట్ చేసేసి నన్ను అయితే డిప్రెషన్లో ఉన్నావు సార్. అసలు నేను ఏం చేయాలో కూడా అర్థమవుతుంది సార్. దీపాతోటి పిలిపించి నేను మాట్లాడిపించి వేసాను, చెయ్యి గోపాల్ కనిపడిన, కానీ నా మనసు తీసుకోలేకపోతుంది. నేను కూడా దీపాతోటి ఉండికి వెళ్తున్నాను అని చెప్పేసి ఇది వల్ల కొట్టాను అనుకో, సింపుల్ థింగ్ ఏం చేస్తారు తెలుసా? రిప్లేస్మెంట్ తీసుకుని, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది. బాధ చెప్పుకోలేకపోతున్నాయి తెలుసా? ఫోన్ పలగొట్టడం ఎందుకు? ఎవరికైనా ఐఫోన్ లేని వాళ్ళకన్నా రీస్టార్ట్ చేసుకొని వాడుకుంటారు కదా. ఫోన్ లేని వాళ్ళకన్నా రీస్టార్ట్ చేసుకొని వాడుకుంటారు కదా. అవునా, నిజమా? అమ్మేసి సెకండ్ హ్యాండ్ చేద్దాం. ఫై చేయాలా? అమ్మేసి అడ్రస్ ప్రూఫ్ ఏమైనా అడుగుతారా? అడ్రస్ ప్రూఫ్ ఏం అడగరు, డెలివరీ ఐ యామ్ నాట్ ష్యూర్. పెద్ద ప్లానింగ్ ఏ, పెద్ద ప్లానింగ్ ఏ. ఫై చేయొచ్చు, దొంగమాల్లో కూడా అమ్మొచ్చు. ఫై అంటే వాళ్ళు రేపు వస్తారు, తెచ్చిపోతారు. అవును, మనం జగదీష్ మార్కెట్ పోదాం. సో గైస్ ఇది అమ్ముదాం అనుకుంటున్నాము జగదీష్ మార్కెట్ వెళ్ళేసి. నా పైసలు రాకుండా పర్వాలేదు, ఫ్రీకి ఇచ్చేస్తానో ఇచ్చేస్తాను. ముందుగానే వల కొడితే ఇల్లు తెలివాలి గోపాల్ గారికి. నా దగ్గర అంత కూపరా, నా దగ్గర రా, నాకు ఏమి నవ్వడతలేదు. ఏంది మంచి మాట్లాడుతున్నావు ఇంగ్లీష్లో, ఏమైనా పని చేసుకోవచ్చు కదా అంకిల్. నీకు ఒక ఒక మాట చెప్తున్నాను. సో గైస్ నా 50 రూపీస్ అడుగుతున్నాడు, ఈయన పర్స్ పోయిందంట. సో ఈయన ఊరికి వెళ్ళడానికే 50 రూపీస్ కావాలని చెప్పేసి అంటున్నాడు. అన్న ఇక్కడ దగ్గర రా, నువ్వు కొంచెం దగ్గర రా. నేను మనీ నా దగ్గర ఇప్పుడు లేవు, ఓకేనా? నేను నీకు ఫోన్ ఇస్తా, ఐఫోన్ పనిచేస్తుంది. ఓ ఇది పనిచేస్తుంది ఐఫోన్, ఇది 120,000. నువ్వు అమ్ముకున్నావు అనుకో, 80,000 వస్తుంది. చాలా గిఫ్ట్ ఇచ్చింది అది, ఆగుతావా కొద్దిగా? ఎట్లీస్ట్ జగదీష్ మార్కెట్ లో అమ్మితే మనం రిటర్న్ తీసుకొని షాప్ కి పోవచ్చు. ఇక్కడ రోడ్డు మధ్యలో అమ్మితే ఎవరికి? ఈ ఫోన్ తీసుకొని కనబడకు నువ్వు నాకు.
ఓకే ఇది నువ్వు బయట ఎక్కడ నమ్ముకో నీకు నియర్లీ నియర్లీ 60,000 అని వస్తాయి ఓకేనా ఆలోచించు శాలిని గిఫ్ట్ అది జగదీష్ మార్కెట్ లిస్టా షాపర్ తెలుస్తుంది మళ్ళీ వెళ్ళి తీపిచ్చుకోవచ్చు ఆయన లేరు నీకు అర్థమైతలే నాకు ఎంత బాధలో నాకు తెలుసు అర్థమైందా ఎంత బాధ నాకు తెలుసు రెవెంజ్ రెవెంజే ఓకేనా నువ్వు అమ్ముకుంటావు ఏం చేస్తావు ఇక్కడ కనబడకన్నా నువ్వు అన్నో 50 రూపాయలు కావాలన్నో నేను నీకు 120 రూపాయలు నేను అర్చిస్తున్నాను ఓకేనా ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది ఇట్స్ లాఫింగ్ టైమ్ నాకు సంబంధం లేదు గైస్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు నాకు ఎంత బాధ ప్రామిస్ చెప్తున్నాయి 100% నాకు తెలియదు కూడా తెలియదు ఇక్కడ ఒన్ను అడుగుతుంటే నేను పెట్రోల్ ఓపించుకొని ఇక్కడికి వచ్చాను పెట్రోల్ ఓపించుకొని వచ్చాను ఇక్కడ ఇట్ట పోతుంటే ఒక అడుగుతున్నాడు నేను ఇక్కడ బండి ఆపి ఇక్కడ రా అని చెప్పేసి అంటే నన్ను కూడా 50 రూపీస్ అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నావు అంటే 50 రూపీస్ కావాలి నేను ఊరికి వెళ్ళాలి నా దగ్గర పైసలు లేవు పర్స్ పోయినా అని చెప్పేసి అంటే నాకు తెలుసు అది ఫేక్ అని మళ్ళీ ఇంగ్లీష్లో అడుగుతున్నాడు ఇంగ్లీష్లో అడుగుతున్నాడు అది ఫేక్ అని నాకు తెలుసు బట్ నేను ఫోన్ ఇచ్చేసాను పోతేవని అండ్ నా ఎంబడి మా టీమేట్ ఉంది ఓకేనా ఇప్పుడు నేను అక్కడికి వెళ్తా ఆఫీస్కి వెళ్తా నాకు షివరింగ్ అవుతుంది బట్ ఆల్సో ఇట్స్ ఓకే నాకు బాధ ఉంది కానీ మరి ఇట్స్ ఓకే నాకు ఒక హ్యాపీనెస్ కూడా ఉంది వాళ్ళకి తెలియాలి రెవెంజ్ అంటే ఎట్లుండాలి ఇప్పుడు రేపు దినం నా ఐఫోన్ కూడా ఇచ్చేస్తారు ఇట్స్ ఓకే పోతే వాడిని ఐఫోను నాకు తెలియాలి వాళ్ళకి నువ్వు నీ బండి మీద చేస్తే మొత్తుకున్నావు ఉషా ఇచ్చిన బండి అని చెప్పి ఇప్పుడు ఆయనకు కూడా షాలిని ఇచ్చిన ఫోన్ అది యూకే నుంచి పంపించింది మళ్ళీ తెలియదు నేను ఎంత బాధ ఉన్నా నాకు తెలుసు నాకు తెలుసు అది ఇంకా రికార్డింగ్ చేస్తాను ఏమో అరుస్తున్నారు ఏం చెప్పకు నువ్వు 100 రూపాయలు అందా ఏమనుకో పెద్ద నేను కూడా డేట్ సీజ్ చేసిన రివెంజ్ చేసిన ఎడబెట్టిన